ప్రభుత్వం పైన ఎప్పుడు కూడా వ్యక్తిగతంగానో లేకపోతే కొన్ని కార్యక్రమాల పైన మనం విమర్శించకూడదు మనవంతు మనం ఏం సహాయం చేయగలుగుతాం మన రాష్ట్ర ప్రజానికానికి అటువంటి కార్యక్రమాలు మనం జనసేన పార్టీ నుంచి చేద్దాం అనే ఆలోచన తోటి రాష్ట్రవ్యాప్తంగా ఈ 3 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో వాస్తవాలు తెలుసుకొని క్షేత్ర స్థాయిలో మా నాయకులు పర్యటించి వివరాలు తెచ్చుకున్న తర్వాతే మేము ఎప్పుడు కూడా పత్రికా సమావేశాలు కానివ్వండి బహిరంగ సభలు కానివ్వండి సమస్య పైన ప్రజలతో పాటు పోరాడితే ప్రభుత్వం నుంచి కొంతవరకైనా స్పందన వస్తుందనే భావనతోటి అనేక కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ నిర్వహిస్తూనే ఉంది అందులో భాగంగా రెండు జిల్లాల్లో మీరు చూశారు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతాంగానికి ఒక భరోసా నింపడానికి కోసం ప్రత్యేకంగా కౌలు రైతు కుటుంబాలు ఎవరైతే పాపం నష్టపోయారో అప్పుల బాధతోటి సమాజం నుంచి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదరణ లేక ఎన్ని సంవత్సరాల నుంచో వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి అధికార యంత్రాంగం స్పందించకపోగా మానసిక క్షోభతోటి చివరికి వారు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ కుటుంబానికి కొంతవరకైనా భరోసా నింపే విధంగా ధైర్యం నింపే విధంగా జనసేన పార్టీ ఒక గొప్ప కార్యక్రమం రాష్ట్రంలో జరిగిన అన్యాయం గురించి రైతాంగం గురించి ఏ విధంగా ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందో దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఒక ప్రయత్నంలో భాగంగా అనంతపురం జిల్లాలో దాని తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించి కొంతమందికి ఇంటింటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న రైతాంగం కోసం ఆయన నిలబడ్డారు 8వ తారీఖున సిరివెల్ల మండలంలో ఆలగడ్డ నియోజకవర్గంలో ఒక రచ్చబండ కార్యక్రమం ద్వారా సుమారు 130 మంది కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వారందరికీ కూడా జనసేన పార్టీ నుంచి ప్రతి కుటుంబానికి 100,000 రూపాయల ఆర్థిక సహాయం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందిస్తారు దీని వెనక మీరందరూ కూడా